బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింట్లో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఎసెక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్ వుడ్ ఇంటికి 3 వాహనాలను పంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్ వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షుల్ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులున్నాయి. ఆ పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తూ ఉంటాయి. అయితే ఫ్రెడీ అనే రామచిలుక మాత్రం ఒక్కో సమయంలో గట్టిగా అరుస్తుంది. దాని అరుపు కూడా మహిళ కేకలు పెట్టినట్టుగా ఉండటంతో పక్కింటి వ్యక్తి కంగారు పడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు స్టీవ్ వుడ్స్ ఇంట్లో తనిఖీలు జరిపారు. మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చినట్లు తెలియచేస్తూనే తనిఖీ చేసి అంతా సవ్యంగానే ఉందని వెనుదిరిగారు. మహిళలా కేకలు వేసింది రామచిలుక అని తెలుసుకుని అవాక్కయ్యారు పోలీసులు.